చోటే వెతుక్కోవాలన్నది కొన్ని జూదాల్లో స్టాండర్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ గా చెప్పుకోవాలి రాజకీయం కూడా జూదమే కావటంతో నేతలు పోగొట్టుకున్న చోటే వెతుక్కునే పనిలో ఉంటారు పైగా రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు ఒకదానితో మరొకటి లింక్ ఉండటంతో ఇక్కడైతే అక్కడ అక్కడైతే ఇక్కడ కూడా అన్నట్లుగా పార్టీల తీరు మారుతూ ఉంటుంది అన్ని పార్టీలు టూ స్టేట్స్ ఫిలాసఫీని పాటిస్తూ ఉంటాయి బీఆర్ఎస్ ఏర్పడిన కొత్తల్లో ఏపీ పైన కేసీఆర్ దృష్టి పెట్టిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది తర్వాత కంగు తిన్న మాట వాస్తవం అనుకోండి ఇప్పుడు తెలుగుదేశం అధినేత ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఆచితూచి ఆలోచించి వెనక ముందు చూసుకొని తెలంగాణలోకి మళ్లీ గట్టిగా ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు ఎంట్రీ ఇవ్వటం అంటే ఇప్పుడు అక్కడ పార్టీ అసలు లేదని చెప్పకూడదు నిద్రానంగా పడున్న క్యాడర్ను ను తట్టిలేపి మనం సైతం తెలంగాణలో అధికారానికి వచ్చే అవకాశం ఉందని విశ్వసించేందుకు అవసరమైన చర్యలకు చంద్రబాబు శ్రీకారం చుట్టారనుకోవాలి ఏపీలో తిరుగులేని విజయం సాధించిన తర్వాత చంద్రబాబు తెలంగాణపై కూడా ఒక కన్నేశారు అప్పుడప్పుడు హైదరాబాద్ వచ్చి పార్టీ నేతలతో సమావేశమవుతున్నారు క్షేత్రస్థాయి పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు ఇతర పార్టీలో అసంతృప్తులు ఎవరైనా టీడీపీ వైపు చూస్తున్నారా అన్న కోణంలో ఆరా తీస్తున్నారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లాలని ప్రయత్నించి విఫలమైన వారు పిలిచి ముందే టీడీపీలోకి వచ్చే అవకాశం ఉందా అని ఆయన తమ నేతలను ప్రశ్నించారు ఆయన ఆలోచన అన్ని విధాలుగా నిజమైంది ఒకప్పుడు టీడీపీలో చక్రం తిప్పి ఇప్పుడు వేరువేరు పార్టీల్లో ఉంటున్న వాళ్లు మళ్లీ పచ్చచొక్క తొడుక్కునేందుకు రెడీ అవుతున్నారని ఆయనకి తెలిసిందే అంతే వారికి ఎర్రతివాచి పరిచేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు ఈ క్రమంలో మాజీ మంత్రి ప్రస్తుత మేడ్చల్ ఎమ్మెల్యే అయిన విద్యా సంస్థల అధినేత చేమకూర మల్లారెడ్డి స్వయానా ఆయన అల్లుడైన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కలిసి చంద్రబాబుతో భేటీ కావటం ఏపీ సీఎం చాణక్యానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు మర్రి ఇంట వివాహ ఆహ్వానం అందించేందుకు వచ్చినట్లుగా పైకి చెబుతున్నా అదే స్వకార్యమైన ఎప్పుడో ఒకప్పుడు మీకు వీలైనప్పుడు మమ్మల్ని టీడీపీలోకి చేర్చుకోండి మహాప్రభు అని వేడుకోవటం అసలు కారణం పైగా ఈ మామ అల్లుళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించి విఫలమై తల బొప్పి కట్టించుకున్నారు ఇక టీడీపీలోనే ఉంటూ తర్వాత పార్టీ మారిన హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి ఇప్పుడు చంద్రబాబుతో భేటీ అయ్యి పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేయగా అధినేత పచ్చజెండా ఊపడం కూడా జరిగిపోయింది టీడీపీలో చేరాలనుకోవడానికి కారణం బీజేపీ అని కూడా చెప్పుకోవాలి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటం ఎన్డీఏ కూటమిలో టీడీపీ కీలక పాత్ర పోషించడంతో సైకిల్ ఎక్కితే తమకు కూడా ప్రయోజనమేనని కేసుల భయం ఉండదని నేతలు నమ్ముతున్నారు టీడీపీలో చేరే వారి ఆశ అభిలాషలు చాలానే ఉన్నాయి ఏపీలో అధికారంలో ఉన్న పార్టీ కావటంతో తెలంగాణలో తమకు తమ వ్యాపారాలకు ఇబ్బందులు లేకుండా ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుందన్న ఆశ ఒకటి పార్టీ పరంగా రాజకీయాల పరంగా టీడీపీలో చాలా అవకాశాలు ఉన్నాయి పైగా సానుభూతి పవనాలు కూడా టీడీపీకి ఎక్కువగానే ఉన్నాయి ఈ నేపథ్యంలో టీడీపీలోకి చేరటం ద్వారా తమకు బలమైన అండ లభిస్తుందన్న ఉద్దేశం కనిపిస్తోంది ఇక బలమైన నాయకులుగా పేరున్న వారు ఆర్థికంగా ఖర్చు పెట్టగల నాయకులు కావటంతో టీడీపీకి మేలు చేకూరుతుందన్న అంచనాలు కూడా వస్తున్నాయి అధికారం దూరమైన క్యాడర్ బలంతో తెలంగాణలో నడుస్తోన్న టీడీపీకి పాతవారి పునరాగమనంతో ఇంతకాలం శాశ్వతంగా ఉన్నవారు అసంతృప్తి చెందకుండా చూసుకుంటానని చంద్రబాబు హామీ ఇస్తున్నారు ప్రస్తుతం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులుగా అరవింద్ కుమార్ గౌడ్ బక్కని నరసింహులు కొనసాగుతూ ఉండగా సీనియర్ నేతలు రాష్ట్ర కమిటీలో ఉపాధ్యక్షుడుగా కార్యదర్శులుగా పనిచేస్తున్నారు వారు సైతం పార్టీ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ఊహించని విధంగా తీగల కృష్ణారెడ్డి చంద్రబాబుతో భేటీ కావటం అధ్యక్ష పదవి ఇస్తారనే ప్రచారం ఊపందుకోవటంతో సీనియర్ నేతలంతా అసంతృప్తికి గురవుతున్నారు కష్టపడి పనిచేస్తున్న తమను కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చేవారికి ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు అలాంటి వారు నిరాశ చెందకుండా తెలంగాణలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని సృష్టించాలని చంద్రబాబు నిర్ణయించారు ఏదేమైనా ఈసారి రాష్ట్రంలో పార్టీని గట్టిగా నిలబెట్టే చర్యలే చేపడుతున్నారని చెప్పక తప్పదు